నమస్తే. రహస్యవాణి ప్రేక్షకులకి స్వాగతం. ప్రతి దేవాలయంలో దేవుడి విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహం ఉండటం వెనుక ఒక్కో ఆలయంలో ఒక్కో పురాణం ఉంటుంది. అలానే ఇక్కడ వెలిసిన అమ్మవారి విగ్రహానికి కూడా ఒక కథ వెలుగులో ఉంది. మరి అమ్మవారు ఇక్కడ ఎలా వెలిశారు, ఈ ఆలయం ఎక్కడ ఉంది, ఈ ఆలయం విశేషాలు ఏంటనేది ఈరోజు మనం తెలుసుకుందాం. మహారాష్ట్ర మధ్యప్రదేశ్ రాష్ట్రాలను వేరు చేసే అందమైన సాత్పుర పర్వత శ్రేణుల మధ్య కొలువై ఉంది మనుదేవి ఆలయం. ఈ ఆలయంలో కందేసు దేవీమాత కొలువు తీరి భక్తుల మొక్కులను తీర్చుతుంది. ఈ పురాతన ఆలయం మహారాష్ట్రకు ఈశాన్య దిక్కుగా ఉండే యువలో చోప్రా జాతీయ రహదారి కాసరకేండ్ అడఘానా గ్రామానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయం చుట్టూ కనువిందు చేసేలా తివాచి పరిచినట్లుగా కనిపించే పచ్చటి పర్వత శ్రేణులు ఆలయానికి మరింత శోభను కనపరుస్తాయి. ఆలయానికి సమీపంలో గ్రామాల ప్రజలు ఇక్కడికి వచ్చి కందేశు దేవీమాతను దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకుని వెళ్తూ ఉంటారు. ఇక పురాణానికి వస్తే సాత్పుర పర్వత శ్రేణుల్లోని గ్వాల్వివద ప్రాంతానికి క్రీస్తుపూర్వం 1200 కాలంలో ఈశ్వర సేన్ అనే రాజు పాలిస్తూ ఉండేవాడు. ఆయనకు అపార పశు సంపద ఉండేది. కొన్ని గోవులు రోజు ప్రస్తుత మహారాష్ట్రంలోని తపతీ నదికి నీరు త్రాగడానికి వెళ్ళేవి. మిగిలిన గోవులు మధ్యప్రదేశ్లోని నర్మదా నదికి వెళ్ళేవి. అయితే ఆ రోజుల్లో ఆ ప్రాంతంలో మన్మోది అనే భయానక వ్యాధి వ్యాపించసాగింది. కాందేశు ప్రాంతమంతా ఈ వ్యాధి వ్యాపించింది. దీంతో కాందేశుతో పాటు సాత్పుర పర్వత శ్రేణులో భారీగా పశు ప్రాణ నష్టం సంభవించింది. ఈ భయానక వ్యాధి నుంచి రాజ్యాన్ని రక్షించుకునేందుకు క్రీస్తుపూర్వం 1250 కాలంలో రాజు ఈశ్వర సేన్ గాల్వివద నుంచి 3 కిలోమీటర్ల దూరంలో మణిదేవి మాత ఆలయాన్ని నిర్మించారు. అనంతరం గాల్వివదకు ఆలయానికి మధ్యలో ఆయన 13 అడుగుల వెడల్పుతో గోడను నిర్మించారు. గాల్వివదకు మన్మోది వ్యాధి నుంచి భూత ప్రేతాల నుంచి రక్షణ కల్పించేందుకు ఈ ఏర్పాటు చేశారు. మణిదేవి మాత ప్రస్తావనను మనం భగవద్గీతలోనూ చూడవచ్చు. మధుర వెళ్లే ఘట్టంలో సాత్పుర పర్వత శ్రేణుల్లో మణిదేవి మాత ఉంటారని శ్రీకృష్ణుడు చెప్పినట్లు ప్రస్తావం ఉంది. ఈ పురాతన ఆలయంలో 7 నుంచి 8 బావులు ఉన్నాయి. ఈ ఆలయాన్ని నిర్మించే సమయంలో మణిదేవి, గణేష్, శివలింగం, అన్నపూర్ణ మాత విగ్రహాలు బలపడ్డాయి. ఆలయం చుట్టూ ముందు భాగంలోనూ ప్రకృతి శోభాయానమైన కొండలు ఉన్నాయి. అంతేకాకుండా అందమైన వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి. ఈ ఆలయానికి భక్తులు 4 సార్లు వస్తూ ఉంటారు. నవరాత్రి సమయాల్లో భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తారు. మణిదేవి కృపా కటాక్షాల కోసం దేశం నలుమూల నుంచి భక్తులు ఇక్కడికి వచ్చి తమ మొక్కులు తీర్చుకుంటారు. ముఖ్యంగా మహారాష్ట్రలో నూతన దంపతులు ఈ ఆలయాన్ని సందర్శించడం ఆనవాయితీగా ఉంది. తమ సంసార జీవితం సాఫీగా సాగాలని కొత్త దంపతులు పూజలు చేస్తూ ఉంటారు. ఇక మహారాష్ట్ర ప్రభుత్వం సాత్పుర మణిదేవి ఆలయ ట్రస్ట్ సంయుక్తంగా ఆలయం వరకు రోడ్డు వేశారు. ఈ రోడ్డు వేయకముందు దట్టమైన అటవీ ప్రాంతంలో భక్తులు ఆలయానికి కాలిబాటన వచ్చేవారని స్థానికులు చెప్తున్నారు. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.